నమస్కారం S4tv న్యూస్ కు స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోలవరాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. ఆయన పోలవరం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను జగన్ పరిశీలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై పరిశీలన సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న వైనం నిర్వహణ తీరుతెన్నులపై సమీక్షించారు. అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, ధరలు పెంచేసి దోచిపెట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. వివిధ ప్రాజెక్టులపై థర్డ్ పార్టీ విచారణ జరిపించి ఖర్చును తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు వివరాలను కూడా పరిశీలించనుంది. అంతకుముందు జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టులో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. తెలుగుదేశం పార్టీలో ముసలం ఏర్పడింది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ టూర్లో ఉండగా ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒకేసారి 4 రాజ్యసభ ఎంపీలు ఊహించని జడకిచ్చారని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు లాంటి నేతలు కోలుకోలేని షాకిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలైన తరుణంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని 4 ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు కూడా జరిపారు. తమ 4 ప్రత్యేక టీంగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని చైర్మన్ వెంకయ్య నాయుడిని కోరనున్నారు. ఈ 4 ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు సమాచారం. సుజనా చౌదరి ఆధ్వర్యంలో 4 ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి లేఖ అందజేయనున్నారు. తమను బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరనున్నారు. ఈ 4 సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడితే రాజ్యసభలో ఆ పార్టీకి 2 ఎంపీలే మిగిలనున్నారు. దీంతో టీడీపీ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గ్రామ ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చినందుకు కృతజ్ఞతా భావంతో మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులు మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సర్పంచ్ తో సమానంగా తమకు కూడా చెక్ పవర్ ఇచ్చినందుకు నమ్మకంతో అవినీతికి పాల్పడకుండా నీతిగా పరిపాలన చేస్తామన్నారు ఉప సర్పంచులు. తమపై నమ్మకం ఉంచి సీఎం కేసీఆర్ చెక్ పవర్ ఇచ్చినందుకు ఉప సర్పంచుల ఫోరం కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో కేసీఆర్ చిత్రపటానికి వీరంతా కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు సున్నపు గంగయ్య, చిలుక బాగిత్త, తాహెర్, అశోక్, సంజీవ్, శేఖర్, దేవేందర్, శ్రీనివాస్, సర్పంచ్ లావణ్య, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీ జక్కని మధు, టీఆర్ఎస్ నాయకులు రాజపూర్ణానందం, గుల్లె గంగాధర్, పిట్ల నరేష్, వడ్ల గంగాధర్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలంటే
అభివృద్ధి ఉండొద్దని చెక్ పవర్ అనేది సర్పంచులు ఉప సర్పంచులు కలిసి ఇప్పుడు జరిగింది. మా మీద పెట్టుకున్న నమ్మకం, మమ్మల్ని గెలిపించిన ప్రజలను మా మీద పెట్టుకున్న నమ్మకం, కేసీఆర్ గారు పెట్టుకున్న నమ్మకం, ఎక్కడ అవినీతి జరగకుండా ఎర్రగట్ల ఉప సర్పంచులందరం కలిసి అవినీతి ఇక్కడ జరగకుండా అన్ని పనులు సక్రమంగా చేయడానికి కృషి చేస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఏర్ల మండల కేంద్రంలో ఉప సర్పంచులకు సర్పంచులకు ఉప సర్పంచులకు ఇచ్చినానికి కేసీఆర్ కు పాలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాకరణ గారికి అలాగే కేసీఆర్ గారికి ఉప సంస్థల ఫోరం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. చాలా మంది ఉప సర్పంచులు కూడా జాయిన్ చెప్పుకొని ఇవ్వడం వల్ల కూడా అన్యాయానికి అవినీతికి బాధపడకుండా ఒక నీతిగా పరిపాలన చేయడానికి అవకాశం కల్పించడానికి మేమందరం ఏర్ల మండల తరఫున ఉప సంస్థ ధన్యవాదాలు చెప్తున్నాం. కామారెడ్డి జిల్లాలో మందు బాబులతో రైతులు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. బహిరంగంగా మద్యం సేవించడాన్ని సంబంధిత అధికారులు అరికట్టలేకపోవడంతో అన్నదాతల సమస్యలు అంతా ఇంత కాకుండా పోయింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నసరులాబాద్, ఉమ్మడి మండలాల్లోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం షాపులు వెలిశాయి. దీంతో మద్యం ప్రియులు గ్రామ శివారులో గల వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి మద్యం సేవించడం విచ్చలవిడిగా మారింది. మద్యం మత్తులో వాళ్లు తెచ్చుకున్న మద్యం ఖాళీ సీసాలను అక్కడే పొలాల్లో పగలగొట్టి వస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్ట వ్యతిరేకమైనప్పటికీ దీన్ని అరికట్టే అధికారులు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. వ్యవసాయ పనుల్లో భాగంగా నాట్లు, కలుపు వంటి వ్యవసాయ పనులు చేసేటప్పుడు గాజు సీసాల ముక్కలు గుచ్చుకొని రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మందుబాబుల మత్తుకు బహిరంగంగా మద్యం సేవించే వారికి చెక్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు మనీష ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎర్గట్ల మండల కేంద్రంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులను సకాలంలో పాఠశాలలకు పంపించాలన్నారు. వారికి నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సున్నపు గంగయ్య, విద్యా కమిటీ చైర్మన్ పసుల గణేష్, చంద్రకళ, అట్ల సుమ, సృజన పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం పుస్తకాల పంపిణీ. బడిబాల అనంతరం దాదాపు మా పాఠశాల యందు 13 మంది కొత్త పిల్లల్ని మన స్కూల్కు తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మా పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ మేమందరం కలిపి బడిబాల కార్యక్రమం తిరగడం జరిగింది. ఎర్గట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో పుస్తకాల పంపిణీ జరిగింది. దానికి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులందరూ దయచేసి పిల్లల్ని కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పంపించాలని కోరుకుంటున్నాను. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాతో పాటు వార్డు మెంబర్లు స్కూల్కు రావడం జరిగింది. పుస్తకాల పంపిణీ రావడం జరిగినది. పిల్లల తల్లిదండ్రులు పూర్తి స్ట్రెంత్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏ సమస్యలు చెప్పినా కానీ స్కూల్ గురించి సమస్యలు చెప్తే అవి పరిష్కరిస్తామని మీ అందరి ముందట మేము హామీ ఇవ్వడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గగ్గుపల్లి ఇస్సాపల్లి గ్రామాలలో 1960 జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. దీంతో పాటు సమీకృత దాణా గడ్డిజొన్న విత్తన పంపిణీ చేశారు సంబంధిత అధికారులు. జీవాల పెంపకందారులకు పాడి రైతుల పశువులకు పశుగ్రాసంగా ఉపయోగపడడానికి 50% సబ్సిడీపై గడ్డిజొన్న విత్తనాలను పెర్కిట్ పశు వైద్యశాలలో పంపిణీకి సిద్ధం చేశారు. 5 కిలోల బస్తా పూర్తి ధర 150 రూపాయలు కాగా సబ్సిడీ పోను రైతు తన వాటాగా 75 రూపాయలు చెల్లించి గడ్డిజొన్న విత్తనాలను కొనుగోలు చేయవచ్చని పశు వైద్యశాల సిబ్బంది వెల్లడించారు. అనంతరం ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో 30 మంది జీవాల పెంపకందారులకు సమీకృత దాణా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కులవృత్తులపై ప్రతి కులవృత్తి మీద అవగాహన తీసుకొని ఏ కులానికి ఏమి ఇవ్వాలి ఏ కులానికి ఏది ఇవ్వాలి ప్రతి కులానికి ఏదో ఒకటి చేస్తూ మన యాదవులు ఉన్నారు యాదవులకు జీవాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆ జీవాలకు ఏమేమి కావాలి మందులు దానా ఇవన్నీ సప్లై చేస్తున్నారు. ఏది అడగకున్నా కానీ వాళ్ళు ఏది ఎవరికి ఏమి కావాలని ఆలోచించి అందరికీ సమన్యాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ పని తీసుకున్నా కానీ అన్ని వృత్తుల వారికి అన్ని సమన్వయం చేస్తున్నారు. కేసీఆర్కి కానీ మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి కానీ అందరికీ ధన్యవాదాలు. దానిలో భాగంగానే ఏదైతే యాదవ కులస్తులు ఉన్నారో వీరి జీవనోపాధి కోసము వారు జీవించడానికి వారి యొక్క ఉపాధి కోసము జీవాలను ఒక మనిషికి ఒక యూనిట్కు 20 గొర్రెలు ఒక బొటిల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి నట్టల నివారణకు కానీ గాలి కుంటి వ్యాధికి కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు ఇవ్వడం సుగా జరిగింది. అట్లాగే వాటిని ఇంకా మరీ బలిష్టంగా తయారయ్యడానికి ఈరోజు మా ఇసాపల్లి గ్రామం లోపల సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు పశు వైద్య అధికారి గారి యొక్క ఆధ్వర్యంలో గుర్ర మేకల యొక్క దాన ఇవ్వడము జరిగింది. దీనికి వీళ్ళందరూ హాజరై మా కులస్తులకిన కేసీఆర్ గారిని తెలంగాణ ప్రభుత్వం గారి గారిని జీవారెడ్డి గారి గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఏదైతే ఇవి జీవాలు ఉన్నాయో వాటికి మేము ఇంతకుముందు అప్లికేషన్లు ఇచ్చినాం. వాటిని సంరక్షించుకోవడానికి ఇంతకుముందు మా దగ్గర కుక్కల దాడి లోపల 20-30 గొర్రెలు చనిపోయినాయి. వాటిని సంరక్షించుకోవడానికి గొర్రెల షెడ్ అప్లికేషన్ ఇచ్చినాం. వాటిని సుఖ తొందరలో మంజూరు చేస్తే వారికి ఇంకీత మేము రుణపడి ఉంటామని మా ఇసాపల్లి యాదవుల బంధువులందరి నుంచి నేను కృతజ్ఞతలు. ఇది బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.